హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ని అన్బాక్స్ చేసి చూపిస్తానండి. నాకు ఈ మధ్య కమెంట్ సెక్షన్లో చాలామంది మీ కెమెరా ఉన్న మీ ఎక్విప్మెంట్ గురించి వీడియోస్ చేయండి చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి. అయితే నేను వన్ బై వన్ చూపిద్దామని చెప్పేసి ఈరోజు ఈ 4K మానిటర్ అన్బాక్స్ చేసి చూపిస్తానండి. ఇది ఆన్ కెమెరా మానిటర్, ఇట్లా టిల్ట్ ఆర్మ్ను పవర్ అవుట్పుట్ తోటి ఉండే చాలా కంఫర్టబుల్ ఉండే కాంపాక్ట్ మానిటర్ అండి. ఇది ఐపీఎస్ ప్యానెల్. ఇది ఇక్కడ మోర్ దాన్ ఏ మానిటర్ అని రాసుంది. ఇక్కడ వేరే డీటెయిల్స్ ఉండి బోత్ సైడ్స్ అదే రాసు ఉంది. దీనికి హెచ్డిఎంఐ ఇన్పుట్ ఉందండి. ఇది నాకు ఫీల్డ్ వరల్డ్ కంపెనీ F6 అనే మోడల్, ఇంకా కొన్ని వేరే మోడల్స్ కూడా రివ్యూ కోసం పంపించింది. నేను వన్ బై వన్ చేసి చూపిస్తాను. ఇది రీసెంట్గా నేను కొన్ని రోజుల నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి ఇది ఈరోజు ఫస్ట్ ఇదే అన్బాక్స్ చేసి చూపిస్తాను. తర్వాత నేను ఫ్యూచర్లో వేరే మోడల్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇందులో మీరు బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీకు కొన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయండి. అందులో వారంటీ కార్డును, మీకు ప్యాకేజ్ లిస్ట్ ఒకటి వచ్చింది. అంటే ఇందులో ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయో కంప్లీట్ అక్కడ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, అవి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి యూజర్ మాన్యువల్ కూడా వచ్చింది. ఇది 5.7 inches ఫుల్ హెచ్డి ఆన్ కెమెరా మానిటర్ అండి. ఇది స్పెషాలిటీ ఏంటంటే ఇది 4K హెచ్డిఎంఐ ఇన్పుట్కు కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే దీని నేటివ్ రిజల్యూషన్ వచ్చేసి 1920x1080. కాకపోతే ఇది మీరు 4K ఇన్పుట్ ఇచ్చినా కానీ మీకు అది ఫుల్ సపోర్ట్ చేస్తుంది. అంటే మీకు ఫుల్ క్లారిటీ తోటి ఇది REC 709 కలర్ క్యాలిబ్రేటెడ్ అండి. ఇక్కడ మీరు క్వాలిటీ కంట్రోల్ స్టిక్కర్ కూడా చూడొచ్చు. ఇట్లా నీట్గా ఫోమ్ మధ్యలో ఇది మానిటర్ ఇందులో పెట్టేసి వచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది ఓన్లీ 200 grams ఉందండి దీని వెయిట్. డ్యామేజ్ అవ్వకుండా ఇలాంటి మొత్తం ఫోమ్ మధ్యలో మొత్తం ప్యాక్ చేసి వచ్చింది. కింద దాని యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి. బాక్స్ కూడా సింపుల్ వైట్ బాక్స్ ఉంది. ఫీల్డ్ వరల్డ్ కంపెనీ చాలా బాగుంటుందండి. అంటే మానిటర్స్ వీళ్ళవి రీజనబుల్ కాస్ట్లో మీకు అల్టిమేట్ క్వాలిటీ ఉంటాయి. అంటే ఫుల్లీ ప్రీ కలర్ క్యాలిబ్రేటెడ్ ఉంటాయి. అంటే మళ్ళీ మీరు ఏం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. యాక్చువల్లీ ఇది లేకుండా నేను అసలు ఏ షూటింగ్ కూడా చేయనండి. యాక్చువల్ చాలామంది అందరు అడుగుతారు మీ కెమెరా ఏదని. కెమెరా ఇంపార్టెంట్ కాదు, యాక్చువల్లీ మీరు ఇది మానిటర్స్ ఇంపార్టెంట్. మీరు ఏం షూట్ చేస్తున్నారో మీకు ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ కనపడాలి, దాని తర్వాతే మీరు షూటింగ్ ప్రొసీడ్ చేయొచ్చు. ఇది ఇందులో ఒకటి మీకు సన్ షేడ్ కూడా వచ్చిందండి. అంటే మీరు ఫుల్ బ్రైట్ డే లైట్లో ఎండలో మీరు బయటికి తీసుకెళ్ళి షూట్ చేస్తున్నప్పుడు మీకు అంటే దానిపైన ఎండ పడి మీకు కనబడకుండా ఉంటుంది కదా, దానికోసం ఒక షేడ్ ఉన్న దానికి ఒకటి సపరేట్ బ్రాకెట్ కూడా ఇచ్చారు. అంటే మీరు హోల్డర్ లాంటిది దీనిపైన ఆ సన్ షేడ్ ఫిక్స్ చేసి మీకు కంప్లీట్ అది కూడా ఎట్లా ఫిక్స్ చేయాలి అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. ఇంకోటి మీకు ఇది టిల్ట్ ఆర్మ్ కూడా వచ్చింది. టిల్ట్ ఆర్మ్ అంటే మీరు హాట్ షూ పైన కానివ్వండి, DSLR పైన డైరెక్ట్ మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఈ టిల్ట్ ఆర్మ్కి ఆ మానిటర్ ఫిక్స్ చేసేసుకుని మీరు దానిపైన కెమెరా పైన డైరెక్ట్ పెట్టేయచ్చు. అంటే మీరు ఈ టిల్ట్ ఆర్మ్ తోటి వేరే హ్యాండిల్స్ ఉన్నా కానీ వాటికి కూడా ఫిక్స్ చేయొచ్చు. దానికి ఒకటి కోల్డ్ షూ కూడా ఉంది. దానిపైన మీరు LED లైట్, మైక్రోఫోన్ అలాంటివి కూడా మీరు ఎక్స్ట్రా అటాచ్ చేసుకోవచ్చు. దీంట్లో HDMI టు మినీ HDMI ఒకటి కేబుల్ వచ్చింది. యాక్చువల్లీ ఈ కేబుల్ నాకు యూజ్లెస్ అండి. ఇది మినీ HDMI అంటే పెద్ద పెద్ద కెమెరాస్కి వస్తుంది. మన చిన్న కెమెరాస్, నేను వాడే కెమెరాస్ అన్నిటికీ మైక్రో HDMI ఉంది. అయితే నేను సపరేట్ మైక్రో HDMI కేబుల్ బయట కొనాల్సి వచ్చింది. యాక్చువల్లీ వీళ్ళు ఇందులో యాక్సెసరీస్లో అది ఇస్తే బాగుండేది, అంటే రెండు ఇవ్వాల్సింది. కాకపోతే నెక్స్ట్ మోడల్స్లో ఇస్తారనుకుంటాను, ఎందుకంటే లాస్ట్ టైం నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను దీనికంటే బెటర్ మైక్రో HDMI కేబుల్ ఉంటే బాగుంటుందని. ఇదండి ఫీల్డ్ వరల్డ్ 4K మీకు ఆన్ కెమెరా ఫీల్డ్ మానిటర్. చాలా బాగుంది బిల్ట్ క్వాలిటీ, లైట్ వెయిట్ ఉంది. కంప్లీట్ ప్లాస్టిక్లో చేసి ఇటు సైడ్ మీకు ఇదే టిల్ట్ ఆర్మ్ ఫిక్స్ చేయడానికి మీకు 1/4 inch థ్రెడ్ ఉంది. ఇట్లా డైరెక్ట్ దాంట్లో పెట్టేసి మీరు ఫిక్స్ చేసేసుకోవచ్చు. 200 gramsే కాబట్టి సూపర్ లైట్ వెయిట్ ఉంది. ఇందులో మీకు DC 12V ఇన్పుట్ అడాప్టర్ తోటి కూడా రన్ చేయొచ్చు. మళ్ళీ ఇందులో DC అవుట్ కూడా ఉందండి 8V. అంటే కొన్ని కెమెరాస్కి మీరు పవర్ కూడా సప్లై చేయొచ్చు. ఇంకోటి మీకు HDMI ఒకటే ఇన్పుట్ ఉంది. ఇక్కడ కింద కూడా 1/4 inch థ్రెడ్ ఉంది. మీకు హెడ్ ఫోన్స్ అవుట్పుట్ ఉంది. మళ్ళీ ఇది అప్గ్రేడ్ చేయడానికి మినీ USB పోర్ట్ ఉందండి, అంతే. దీని మొత్తం థిక్నెస్ వచ్చేసి అంటే చాలా స్లీక్ ఉంది. ఇది 23mm థిక్నెస్ ఉంది. వెనకాల మీకు సోనీ F970 బ్యాటరీస్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఉంది. మీరు బ్యాటరీ పైన కూడా రన్ చేయొచ్చు. నేను దానిపైన పెట్టి కూడా మీకు డెమో చూపిస్తాను. చిన్న సైజు సోనీ F970 బ్యాటరీ వాడతాను నేను, ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుందని. మీరు పెద్దవి వాడితే ఎక్కువ టైం వస్తుంది మీకు బ్యాకప్. ఇక్కడ 5.7 inch 4K HDMI ఆన్ కెమెరా మానిటర్ F6 మోడల్ అదంతా రాస్తుంది. దీని పవర్ కన్జంప్షన్ 8W ఉన్న DC 12V పైన రన్ అవుతుంది. ఇది 2160p నుంచి 480 వరకు రెజల్యూషన్స్ అన్నిటికీ మీకు ఈవెన్ ప్రోగ్రెసివ్లో ప్లస్ ఇంటర్లేస్లో రెండు
ఏడో మోడ్స్లో అది సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ పైన మీకు ఇంకో 1/4 ఇంచ్ థ్రెడ్ ఉండి అన్ని బటన్స్ ఉన్నాయి. మీకు ఫంక్షన్ 1, ఫంక్షన్ 2, ఫంక్షన్ 3, ఫంక్షన్ 4 ఉంది. అంటే ఇందులో మీరు తరచూ ఎక్కువగా వాడే ఫంక్షన్స్ అన్నీ అందులో పెట్టుకోవచ్చు. పవర్ ఆన్ ఆఫ్ బటన్, మెనూ బటన్స్ ఉన్నాయి, అప్ డౌన్ నావిగేట్ చేయడానికి బటన్స్ ఉన్నాయి. చాలా డీసెంట్ ఉన్న బ్యూటిఫుల్ లుక్ ఉంది. ఇది ఐపీఎస్ ప్యానెల్ కాబట్టి దీని వ్యూయింగ్ యాంగిల్స్ అవి కూడా మీకు 170 డిగ్రీస్ ఉంటాయండి. అంటే మంచి వ్యూయింగ్ యాంగిల్ ఉంటుంది. ఇంకా ఇది REC 709 హెచ్డీ టీవీ కలర్ గ్యామెట్లో క్యాలిబ్రేట్ చేస్తుందండి. అంటే మీకు మళ్ళీ మీరు క్యాలిబ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అందులో ప్రొవిజన్ కూడా ఉంది. మీరు అంటే మళ్ళీ మీకు కావాల్స్తే ఏమన్నా క్యాలిబ్రేషన్ కూడా మీరు మార్చుకోవచ్చు, కానీ ఆల్రెడీ ప్రీ క్యాలిబ్రేటెడ్ కాబట్టి మీరు ఏం చేయకుండా ఉంచుతేనే బెటర్. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ REC 709 అంటే హై డెఫినేషన్ టెలివిజన్ది కలర్ ఫార్మాట్. అది దాంట్లో మీకు పర్ఫెక్ట్ కలర్స్ వచ్చేస్తాయి డైరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్. మీరు మార్చుకుంటే అటు ఇటు డిస్టర్బ్ అవుతాయి. నేను అందుకే డిఫాల్ట్ సెట్టింగ్లోనే పెట్టి యూజ్ చేస్తాను. ఇక్కడ మెనూ మీరు అవన్నీ చూడొచ్చు. స్టాండర్డ్ మీరు ఈవెన్ సపరేట్గా బ్రైట్నెస్, కలర్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఫైనెస్ట్ డీటెయిల్స్ వరకు మీరు ఎవ్రీథింగ్ అడ్జస్ట్ చేయొచ్చు. ఈవెన్ కలర్ టెంపరేచర్ దగ్గర నుంచి మొదలు పెడితే మీరు ఒక్కొక్క కలర్ రెడ్, గ్రీన్, బ్లూ ఎవ్రీథింగ్ మీరు అంటే ఫైన్ ట్యూనింగ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఎట్లా కావాలంటే అట్లా మొత్తం అంటే మీరు ఆ దాని బిల్టిన్ REC 709 క్యాలిబ్రేషన్ కాకుండా మీ ఓన్గా మీరు ఎట్లా కావాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని మీకు మెనూలో ఇంకా వేరే కూడా ఉన్నాయి సెట్టింగ్స్. అందులో మీరు ఆస్పెక్ట్ రేషియో, ఆన్ స్క్రీన్ డిస్ప్లే, మళ్ళీ మీకు అంటే పొజిషన్, డిస్ప్లే పొజిషన్ ఎక్కడంటే అక్కడ మార్చుకోవచ్చు. మళ్ళీ మీకు జూమ్ చేసుకోవచ్చు, ఇంకా బ్యాక్ లైట్ ఇంక్రీస్ డిక్రీస్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఉన్నాయి అందులో. ఇంకా కూడా ఉన్నాయండి ఆప్షన్స్. ఇందులో ఫోకస్ పీకింగ్ ఉంది, మీకు హిస్టోగ్రామ్ ఉంది, మీకు మళ్ళీ ఫాల్స్ కలర్స్ ఉన్నాయి, ఎక్స్పోజర్ మీరు వార్నింగ్ చూసుకోవచ్చు, అనమార్ఫిక్ మోడ్ ఉంది, మళ్ళీ గ్రిడ్ లైన్స్ వేసుకోవచ్చు, జూమ్ ఫీచర్ ఉంది. ఇంకా ఇంకో చాలా స్పెషల్ ఏంటంటే మీకు ఇందులో ఇవన్నీ ఉన్నాయి కదా లిస్ట్, ఇవి నెవర్ ఎండింగ్ లిస్ట్ లాగా ఉంది. అంటే మీరు అన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏది అవసరమో అదే రెగ్యులర్గా యూజ్ చేస్తే సరిపోతుంది. కానీ ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఒకటి పిక్సెల్ టు పిక్సెల్ మోడ్ ఉంది, అది బాగుందండి. అంటే మీకు మీ కెమెరా సెన్సర్ మీద ఈచ్ పిక్సెల్ మీద ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా రెప్లికా ఇస్తుంది. ఇక్కడ మీరు ఇది మీరు సేఫ్ ఫ్రేమ్స్ కూడా వేసుకోవచ్చు. అంటే మీరు 16:9 లేకపోతే 1:2.35 మీరు మార్కర్స్ గైడ్ లైన్స్ కూడా వేసుకోవచ్చు. హిస్టోగ్రామ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఫాల్స్ కలర్ కూడా చాలా యూజ్ వస్తుందండి ఎగ్జాక్ట్ ఎక్స్పోజర్ తీసుకోవడానికి. యానమార్ఫిక్ అంటే నా పానాసోనిక్ GH5లో ఒకవేళ యానమార్ఫిక్ లెన్సెస్ పెట్టి షూట్ చేస్తే మొత్తం సినిమాటిక్ ఎఫెక్ట్స్ తీసుకురావచ్చు. ఇది ఫోకస్ పీకింగ్ అంటే మీరు మాన్యువల్ ఫోకస్ చేస్తున్నప్పుడు ఫోకస్ పీకింగ్ చూసుకోవడానికి. ఇంకోటి ఓవర్ ఎక్స్పోజర్ వార్నింగ్ కూడా ఉంది, ఆ లెవెల్స్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సెంటర్ మార్కర్ కూడా ఆన్ చేసుకోవచ్చు. మార్కర్ ఈవెన్ ఆ లైన్స్ విడ్త్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే లైన్ థిక్నెస్ ఎంత ఉండాలనో. ఇంకా ఇది ఫంక్షన్ బటన్స్ ఉన్నాయి కదా, F1, F2, F3, F4. అంటే మీరు రెగ్యులర్గా ఏవైతే షార్ట్ కట్స్ ఉంటాయో ఆ బటన్స్కి మీరు ఏమేమి ఫీచర్స్ కావాలి మీరు మీ ఓన్ చాయిస్ పెట్టుకోవచ్చు. నేను అది కూడా డిఫాల్టే వదిలిపెట్టేసాను. దీనికి అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్ యూజ్ చేసుకుంటేనే బెటర్ అండి. ఇంకా మీకు పైన రైట్ కార్నర్లో బ్యాటరీ స్టేటస్ కూడా చూపిస్తుంది, అంటే రిమైనింగ్ బ్యాటరీ ఎంత ఉందనేది. నాకు 970 ఇప్పుడు నేను పెట్టిన బ్యాటరీ ఉంది కదా, ఆ బ్యాటరీ ఈజీగా 1.5 అవర్ వస్తుందండి. అంటే అట్లాంటి ఒక 2 బ్యాటరీస్ పెట్టుకుంటే మీకు 3 అవర్స్ కంటిన్యూస్ షూట్ చేయొచ్చు. లేకపోతే పెద్ద బ్యాటరీస్ వస్తాయి అందులో 970లో, ఆ బ్యాటరీ పెట్టుకుంటే మీకు 5 అవర్స్ 6 అవర్స్ కూడా కంటిన్యూ షూట్ చేయొచ్చు. ఇట్లా అండి, నా ఇప్పుడు పానాసోనిక్ కెమెరాకి అటాచ్ చేస్తే మీరు కలర్స్ క్వాలిటీ అది చూడొచ్చు. ఎక్సలెంట్ కలర్ క్వాలిటీ ఉంటుంది. నాకు యాక్చువల్గా ఏంటంటే కెమెరాలో ఉండే స్క్రీన్ ఉంటుంది కదా అందులో అర్థం కాదండి, నేను అది జస్ట్ మెనూ చూసుకోవడానికి వాడతాను. ప్రతి షూటింగ్లో ఇది లేకుండా అసలు నేను షూటే చేయను. ఇది ఎందుకంటే 100% యాక్యురేట్ రిజల్ట్స్ చూపిస్తుంది. మనం ఏం తీస్తున్నాం అనేది మనకు పక్క అక్కడే మీరు తీసేటప్పుడే తెలిసిపోతుంది. అంటే మీ లైటింగ్లో ప్రాబ్లం ఉందా, మీ ఎక్స్పోజర్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే మీ కలర్ సెట్టింగ్ కరెక్ట్ ఉందా లేదా అనేది. మీకు ఈవెన్ ఫోకసింగ్ మాన్యువల్ చేసుకోవాలన్నప్పుడు కూడా మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫోకస్ అయిందా లేదా, ఈవెన్ మీరు పీకింగ్ కూడా ఆన్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ అండి, మీరు యాజ్ ఇట్ ఈజ్ మీరు కెమెరాలో ఏం తీస్తున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అక్కడ చూడొచ్చు. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ఫైనెస్ట్ క్వాలిటీ రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు. అసలు బేసిక్గా ఎవరైనా వీడియోగ్రఫీ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే వితౌట్ ఇలాంటి మానిటర్ మీరు అసలు ఎన్ని రోజులు ట్రై చేసినా మీకు అక్యురసీ రాదండి ఇలాంటిది. అంటే ఇది చీపెస్ట్
చీపెస్ట్ ఇది, తక్కువ కాస్ట్ ఇది, ఓన్లీ 12,000 రూపీసే ఉంది. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇంకా ఇందులో చాలా హై క్వాలిటీ కూడా ఉంటాయండి, అవి కూడా ఉన్నాయి నా దగ్గర, నేను వన్ బై వన్ చూపిస్తాను మీకు. ఇది ఏంటంటే ఇది రీజనబుల్ కాస్ట్లో బిగినర్స్కి బెస్ట్ మానిటర్ అండి. ఇంకా తక్కువ కాస్ట్వి కూడా ఉన్నాయి, కానీ మరీ చీప్ తీసుకుంటే కూడా కలర్ అక్యురసీ రాకపోవచ్చు. మినిమం ఇంత పెడితే మీకు ఒక రేంజ్ అనేది, అంటే REX 709 అన్నా ఉండాలి మినిమం మీకు కలర్ క్యాలిబ్రేషన్ ఉంటే, మీకు HDTV స్టాండర్డ్స్లో అక్యురసీ తోటి కంప్లీట్ వీడియో షూట్ చేయొచ్చు. చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి ఇది. అంత పెద్ద వెయిట్ కూడా ఉండదు మీరు క్యారీ చేయడానికి, అంటే ప్రొఫెషనల్ వర్క్స్ మీరు తీస్తున్నప్పుడు కంపల్సరీ అది మెయింటైన్ చేయాలి అట్లాంటిది. అంటే ఇది జనరల్గా హై క్వాలిటీ వీడియో ప్రొడక్షన్స్ చేసే వాళ్ళకి యూజ్ వస్తుందండి. నార్మల్గా నేను ఏమన్నా కొత్త ఐటమ్ వస్తే దాని కలర్ క్వాలిటీ ఎట్లా ఉంది ఏంటనేది చెక్ చేసుకోవడానికి నేను ఈవెన్ ప్లేయర్స్ వచ్చినా కానీ లేకపోతే కెమెరాస్ వచ్చినా ఫస్ట్ ఇలాంటి మానిటర్స్కి పెట్టి ప్లే చేసి చెక్ చేసుకుంటాను. ఇక్కడనే తెలిసిపోతుంది దాని క్వాలిటీ అది నిజంగా అంటే అంత వర్త్ ఉందా లేదా అనేది. కాబట్టి ఇలాంటిది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది లేకుండా నేను అసలు ఏ షూట్ కూడా చేయను, ఈవెన్ స్టిల్ ఫోటోగ్రఫీలో కూడా ఇందులోనే చూసుకుంటూ నేను ఫొటోస్ తీస్తాను. దీని వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయండి. అంటే మీకు 170 డిగ్రీస్ వ్యూయింగ్ యాంగిల్ ఉండడం వల్ల మీరు అటు ఇటు సైడ్ నుంచి చూసినా కానీ పెద్ద డిఫరెన్స్ ఏముండదు ఇమేజ్లో. IPS ప్యానెల్ కాబట్టి మీకు క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇంకోటి ఇందులో మీకు కాంట్రాస్ట్ కూడా 1400:1 ఉంది, అంటే మీకు మంచి కాంట్రాస్ట్ ఉంది. బ్రైట్నెస్ కూడా 460 CDm² ఉంది, అంటే మీకు మంచి డే లైట్లో కూడా. ఇప్పుడు నేను ఫుల్ డే లైట్లో ఈ వీడియో షూట్ చేస్తున్నాను, మీకు కనపడుతుంది. మీకు ఎండలో వెళ్ళినా కానీ మీరు ఆ సన్ షేడ్ ఇచ్చాడు కదా అది పెట్టుకుంటే మీకు పర్వాలేదు, అంటే ఎంత బ్రైట్ సన్లైట్లో కూడా మీకు కనపడుతుంది. అంటే ఇది కొంచెం బడ్జెట్ మోడల్ మానిటర్ కాబట్టి మీకు అంతే ఉంది. ఇంకా మీకు ఎక్స్పెన్సివ్ మానిటర్స్ వస్తాయి, అవి దీనికంటే కూడా 3 times బ్రైట్ ఉంటాయి, అవి మీరు డైరెక్ట్ సన్లైట్లో కూడా చూడవచ్చు. అట్లాంటి మానిటర్స్ కూడా వస్తాయి. ఇదండి దీనికి సన్షేడ్ ఎట్లా ఫిక్స్ చేయాలో కూడా చూపించేస్తాను మీకు. అది ఒక బ్రాకెట్ వచ్చింది కదా, అది మీరు దానిపైన ఇట్లా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. దాని మీద ఈ సన్షేడ్ మీరు పెట్టేయచ్చు, జస్ట్ అది వెల్క్రో ఉంది, మీరు దానిపైన పెట్టేసి అంటించేస్తే సరిపోతుంది. ఈ సన్షేడ్తో కూడా కలుపుకొని కూడా మీకు పెద్దగా బరువు ఏం లేదు, అది జస్ట్ ఉట్టి ప్లాస్టిక్ షీట్ అది అంతే. మీకు జస్ట్ ఒక అంటే క్యాప్ లాగా పనిచేస్తుంది. ఓకే పర్వాలేదు ఇది, అంటే మీకు ఎండలో చూడొచ్చు, నేను వాడుతున్నాను కదా ఏం ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే నాకు ఈ F6 మోడల్లో కొంచెం బిల్ట్ క్వాలిటీ కొంచెం ప్లాస్టిక్ అనిపించింది. ఇందులో వీళ్ళ ఇంకా కొంచెం ప్రీమియం మోడల్స్ కూడా ఉన్నాయి, మొత్తం మెటల్లో చేసినాయి, అవి కూడా నాకు వాళ్ళు ఇచ్చారు. నేను తర్వాత అంటే కంటిన్యూగా ఇవే పెడితే కూడా మీరు అందరు బోర్ అయిపోతారని నేను మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి పెడుతున్నాను, అంటే వేరే ప్రోడక్ట్స్ చూపించుకుంటూ ఇలాంటి ఐటమ్స్ అన్బాక్స్ చేస్తున్నాను. ఇలా ఉంటుందండి నా సింపుల్ సెటప్, ఏం పెద్దగా అంత కాంప్లికేటెడ్ కూడా ఉండదు. ఉట్టి ఒక హ్యాండిల్ పైన మానిటర్, కెమెరా పైన మైక్రోఫోన్ పెట్టి ఇట్లా సింపుల్గా షూట్ చేస్తాను. మీరు మ్యాక్సిమం అక్యురసీ తోటి 100% కలర్స్ క్వాలిటీ అదంతా తెచ్చుకోవచ్చు మీ వీడియోలో. ఈ మానిటర్ లేకుండా మీరు అసలు వర్క్ చేయలేరు, నేనైతే చేయలేనండి. ఎందుకంటే నాకు ఏం తీస్తున్నాను అనేది పక్కా 100% కనపడాలి, లేకపోతే నాకు అంటే వర్క్ ముందుకు నేను వెళ్ళను, ఎందుకంటే నాది నాకే కాన్ఫిడెన్స్ ఉండదు నేను ఏం తీస్తున్నాను అనేది. అందుకే ఖచ్చితంగా మానిటర్ వాడతాను. ఇది అంత పెద్ద కాస్ట్లీ మానిటర్ కూడా కాదు, ఇది రీజనబులే, 12,000 రూపీస్ ఏమో ఉంది AliExpress లో. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. నేను మీరు అంటారు అన్ని ఫారిన్ కంట్రీ లింక్స్ ఇస్తారని చెప్పి, అట్లా ఏం లేదు, ఇది అమెజాన్ ఇండియాలో కూడా అవైలబుల్ ఉంది, కానీ డబుల్ ఉంది కాస్ట్. నేను మీకు ఏమన్నా బెనిఫిట్ అవుతుందేమో అని చీపెస్ట్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, కానీ మీకు ఇష్టం వచ్చిన చోట కొనుక్కోవచ్చు అండి. మీరు అమెజాన్ ఇండియాలో కూడా తీసుకోవచ్చు, కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు రేట్స్ ఎక్కువ ఉంటాయి, బయట నుంచి అయితే తక్కువ ఉంటాయి. అయితే అది మీ చాయిస్. అది నేను ఏంటంటే ఒక 2-3 ఆప్షన్స్ ఇచ్చేస్తాను మీకు. మీకు అంటే ఇవాళ రేపు నేను ఇచ్చే అవసరం కూడా లేదండి, జస్ట్ మీరు ఆ మోడల్ నెంబర్ కొట్టేస్తే మీకే మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి ఎక్కడ అవైలబుల్ ఉందనేది. సరే అండి, మరి ఒకవేళ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కనున్న బెల్ బటన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో వీడియోలో వేరే ప్రోడక్ట్ తోటి కలుస్తాను. బాయ్.